శ్రీరామకృష్ణ బోధామృతం సాధనలో దీక్ష. రైతులు గిత్తలను ఎలా కొనుగోలు చేస్తారో తెలుసా? ఓ, ఆ విషయంలో వారెంతో నిపుణులు. ఏవి మంచివో ఏవి కావో వారు ఇట్టే గ్రహించగలరు. గిత్త చురుకుదనం ఎలాంటిదో కనుగొనటం వారికి బాగా తెలుసు. వారు ఊరక తోకను తాకుతారు, ఫలితం అద్భుతం. చురుకుదనం లేనివి చలించక నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉంటాయి. చురుకైనవి తమ జోలికి వచ్చినందుకు ఆగ్రహిస్తున్నట్లుగా ఎగిరి గంతులు వేస్తాయి. రైతులు ఈ రకం వాటినే ఎంచుకుంటారు. జీవితం సఫలం కావాలంటే మానవుడికి నిజమైన సత్తా ఉండాలి. కానీ పాలలో నానవేసిన మర్మరాల మాదిరి మెత్తనై ఎందునా పొందని పౌరుష విహీనులు అనేకులుంటారు. వారిలో సామర్థ్యం శూన్యం. దీక్ష పూని ఏ పనినైనా కొనసాగించటానికైనా సంకల్పశక్తి శూన్యం. మనోబలం అంతకు మునిపే సున్నా. ఇలాంటి వారి జీవితాలు ఎందుకూ కొరగానివి. పెద్ద చేపను పట్టదలిచిన జాలరి నీళ్లల్లో గాలాన్ని వేసి గంటల కొద్దీ వేచి ఉండాలి. అలాగే దీక్షతోనూ ఓర్పుతోనూ సాధనలను సాగించే భక్తుడు చివరకు తప్పక భగవంతుణ్ణి కనుగొంటాడు. వంశ పారంపర్యంగా వ్యవసాయం సాగించే రైతు 12 ఏళ్ళు అనావృష్టి సంభవించి ఏమీ పండకున్నా వ్యవసాయం మానుకోడు. కానీ కొత్తగా వ్యవసాయానికి దిగిన వర్తకుడు ఒక్క ఋతువు అనావృష్టి సంభవించగానే దిగులు పడి ఇది మనకు అచ్చిరాలేదని వ్యవసాయానికి స్వస్తి చెబుతాడు. అదే రీతిలో జీవిత కాలమంతా సాధన చేసి చివరికి భగవంతుణ్ణి కనుగొనాలన్న నిజమైన భక్తుడు నిరుత్సాహపడడు, సాధన మానుకోడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.